ఇది నల్లేరు. ఈ ఇందులో లేత కాళ్ళు మనం పచ్చడి చేసుకోవచ్చు. లేత కాళ్ళు ఇందులో ఎక్కువ కాల్షియం ఉంటుంది, నేచురల్ కాల్షియం అనమాట. ఇది తింటే పైల్స్ పోతుంది, డైజెషన్ బాగుంటుంది, ఫ్రీ మోషన్ అవుతుంది, ఎముకలు గట్టిపడతాయి. బోన్ సెట్టర్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. ఎముక ఇరిగింది అనుకోండి కొట్టేస్తారా? 21 డేస్ ఉండాలి కదా మామూలుగా అతుక్కోవాలంటే. ఈ పచ్చడి తింటే 15 రోజులు అతుక్కుపోద్ది, ఫిక్స్ అయిపోతుంది బోన్, మళ్ళీ స్ట్రాంగ్ అయిపోద్ది. అలా మన రిటెక్స్ కానీ కాల్షియం డిఫిషియన్సీ అలాంటి ఎముకలు ఎదిగిపోవడం ఇవన్నీ తింటే ఆ కాట్లేజ్ మళ్ళీ తయారవుతుంది అనమాట. ఆ బోన్ మధ్యలో ఉండే కాట్లేజ్ మెంబ్రెయిన్ అది మళ్ళీ ఆ సెల్ రీజనరేట్ అవుద్ది. అది ఒప్పుకోరు వెళ్ళిపోతుంది కానీ ఇది తింటే సెట్ అవుతుంది అనమాట. మనం కాల్షియంకి కాల్షియం పిల్లలు మింగుతుంటాం అంటే ఇలాంటివన్నీ అబద్ధాలు చెప్తే అలా అలా అమ్ముకోవచ్చు. కాల్షియం ట్యాబ్లెట్లు మనకి ఎందుకు అలవాటు చేశారు? వ్యాపారం కోసం అలవాటు చేశారు. మన కాల్షియం డిఫిషియన్సీ లేదు భారతదేశంలో ఎవరికి, అన్నీ ఇలాంటివి తిన్నాం కాబట్టి మనకు ఎవరికి లేదు. ఏమైనా ప్రాబ్లం ఉన్నా తినేవాళ్ళం మనకి వచ్చేది కాదు. కనీసం సంవత్సరానికి ఒకసారన్నా నల్లేరు పచ్చడి తినేవాళ్ళం ఇంట్లో, నల్లేరు పచ్చడి, నల్లేరు పులుసు, నల్లేరు ఉడియాలు ఇలా బోల్ తినేవాళ్ళం. అలాంటివి నల్లేరు మర్చిపోయాం మనం, అవన్నీ తినకూడదు అన్నారు. సో కాల్షియం ట్యాబ్లెట్లు మనకు అలవాటు చేశారు. అవి ఎందుకు పనికిరావు? అవి వేసుకోవడానికి బోల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది జీవితాన్ని వేసుకోవాలి కాల్షియం ట్యాబ్లెట్. ఇది అలా అక్కర్లేదు. ఒక 4 సార్లు లేదు 4 వారాలు తిన్నాం అనుకోండి అయిపోయింది. లేదా అప్పడాలు ఒడియాలు చేసుకోవచ్చు. మీకు ఒడియాలు చేయడం వచ్చా లేదా అప్పడాలు చేయడం వచ్చా? అప్పడాల పిండిలో, అప్పడం చేసే పిండిలో ఈ నల్లేరు చిన్న మొక్కలు కోసి నూనెలో వేపి కొంచెం పసుపు ఉప్పు కారం వేసి ఇలా వేయించింది, ఆ పిండిలో కలిపేసి అప్పడాలు చేసేయండి. చేసి ఎండ పెట్టేయండి, అప్పడం కాల్చుకుని తినేయండి. మీరు నల్లేరు తిన్నట్టే. ఇప్పుడు నల్లేరు ఫ్రెష్ అంటే ఒకరోజు దొరుకుతుంది, కానీ అప్పడాలు ఇవ్వనే ఉంటాయి కదా. నా దగ్గర ఉన్న అప్పడాలు చూపిస్తాను. ఇది ఒక అప్పడం 100 కాల్షియం ట్యాబ్లెట్తో సమానం. జీవితాంతం కాల్షియం ట్యాబ్లెట్ వాడక్కర్లేదు. మోనోపాజ్ స్టేజ్ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే రాసి పడేస్తున్నారు అంతే కాల్షియం ట్యాబ్లెట్స్. డిఫిషియన్సీ వచ్చేస్తే మీరు ఖచ్చితంగా వస్తుంది. గర్భం తీసేసిన తర్వాత మీ జీవితాంతం కాల్షియం ట్యాబ్లెట్ వాడాలని చెప్తారు. ఏమైనా సరే మీరు నల్లేరు పెంచుకుని ఇళ్ళల్లో నల్లేరు అప్పడాలో ఒడియాలో నల్లేరు పచ్చడో, నల్లేరు పచ్చడి కూడా 2 ఏళ్ళు నిల్వ ఉంటుంది. నల్లేరు పచ్చడి పెట్టుకుంటే 2 ఏళ్ళు నిల్వ ఉంటుంది, 2 సంవత్సరాలు నల్లేరు పచ్చడి. రోటి పచ్చడి 2-3 రోజులు అయిపోద్ది, కానీ మనం తాలింపు పచ్చడి పెట్టుకుంటే 2 సంవత్సరాలు నిల్వ ఉంటుంది. ఎంత కమ్మగా ఉంటుందో. ఇవి మామూలుగా ఏ నూనె పెడితే అనుకుని అయిపోయి అనుకోండి, ఇందులో ఉన్నది పోద్ది. రిఫైండ్ ఆయిల్లో ఎట్లా అయిపోతే ఏమి ఉపయోగం లేదు. నువ్వుల నూనెలో వేపించండి, చాలా కమ్మగా ఉంటాయి, టేస్ట్గా ఉంటాయి. అచ్చంగా నువ్వుల నూనెలో కలిపితే నూనె కూడా కాల్షియమే కదా, అప్పుడు 2 మ్యాచ్ అవుతాయి. ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తామట, డైజెషన్ అవుద్ది, అప్పడం తింటే ఫ్రీ మోషన్ అవుద్ది. పైల్స్ ఎవరైనా పైల్స్ కంప్లైంట్ బ్లీడింగ్ అయిపోయి లేదా మోషన్ అవ్వక పెయిన్ వచ్చేసి ఉందనుకోండి, అప్పడాలు తిన్నానుకోండి, ఆ పైల్స్ బ్లీడింగ్ మోషన్ అవ్వడం ఇవన్నీ సెట్ అయిపోతాయమాట. తాడి చెట్టు నల్లేరు తినకూడదు విషం. అంటే తాడి చెట్టు వేర్లు దీని వేర్లు కలిస్తే దీని కొంచెం విషం లక్షణాలు వస్తాయని తాడి చెట్టు మీద నల్లేరు తినకూడదని చెప్తారు. తప్ప ఎక్కడైనా తినచ్చు. ఎందుకే 2 ముక్కలు ఉన్నాయా, కట్ చేసి పెడితే వచ్చేస్తుంది బోల్డు. 4 పలకలు, 3 పలకలు, 2 పలకలు అవన్నీ సోది. మనకి కళ్ళ ముందు దొరికేది 4 పలకలు, ఇదే తినేది, ఇదే మంచిది. 2 పలకలు, 3 పలకలు, 1 పలక అని చెప్పేసి మనకి 10 వేలది 20 వేలది అన్నారనుకోండి, అవన్నీ ఏం లేదు, మనకు ఆమదం తప్ప. అవి తింటే ఇంకా జబ్బు అవుతుంది. మన పూర్వీకులు తిన్నది, మీ తాత మా అమ్మమ్మ తిన్నది ఇదే. 2 పలకలు తినలేదు, 3 పలకలు తినలేదు, 1 పలక తినలేదు. అమ్ముకున్నాడు వాళ్ళు చెప్తాడు, ఈయన కూడా 20 అయితే 60 హరిగా చెప్పేటాడ. లేతే వాడాలి, మొదట ఎండబెట్టి పొడి చేస్తే ఆస్మా తగ్గుద్ది. ఏ ఫార్ములా అయినా నల్లేరు కలిపితే చాలు. మీకు ఏ ఫార్ములా వస్తే ఫార్ములా చేసేయండి. జ్యూస్ కాదు ఇది, పిండిలో కలిపేసాను. అంటే మొదలు తీయకూడదు, లేదు లేత దాన్ని ఆ రసం తీయను కాదు, చిన్న మొక్కలు కొట్టేసి నూనెలో వేయించాలి. కొంచెం ఉప్పు పసుపు కారం చింతపండు అని వేసి వేపేసి పచ్చల్లా చేసి మిక్సీ కొడితే పచ్చల్లా పేస్ట్ అయిపోద్ది. ఆ పేస్ట్ మనం ఏదైతే అప్పడాలు చేస్తున్నామో ఒడియాలు చేస్తున్నామో అందులో కలిపేయడమే, కలిపేసి చేసేయాలి. అది ఇలా సాఫ్ట్గా అయిపోద్ది అనమాట. ఇక మధ్యలో చూసారు పలుకులు, ఆ గ్రీన్ కనిపిస్తున్నాయి, అవన్నీ నల్లేరే, సరిపోద్దిలా.
మీరు ఒక కేజీ పిండికి 50 గ్రాములు ఈ పేస్ట్ అంతే. కేజీ కేజీ అనుకోండి, అంటే ఎక్కువ తినైతే వెళ్ళేస్తుంది. మా స్నేహితుడు ఒక ఆయన ఇక్కడ అనేక సార్లు వచ్చేవాడట, ఆయనే బలవంతంగా తీసుకొచ్చి రవివర్మ గారి దగ్గర పెట్టారు. అది అక్కర్లేదు, తగ్గిపోద్ది మీకు అలాగని సింపుల్గా మాట చెప్పేసి మందులు ఇచ్చారు ఈయన. ఒక నెలలు ఇంగ్లీష్ మందులు వాడుకోండి, హోమియో ఇది ఆయుర్వేదం నేను ఇచ్చేవి కూడా వాడుకొని చూడండి. ఒక నెల పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోండి, తప్పనిసరిగా రిజల్ట్ కనపడుద్ది. ఎలాగంటే అలాగే చూపిస్తే 5 బ్లాక్స్ ఉన్నాయన్నదల్లా 3 బ్లాక్స్లోకి వచ్చినాయి అన్నారు. అప్పుడు కూడా భయపడతాను అన్నారు, ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి చేయించేసుకోవాలని. ఎప్పుడైతే కొంత మార్పు వచ్చింది అని అన్నారో ఇంక నేను ధైర్యంగా ఇంకా వెళ్ళలేదు. అప్పటి నుంచి అలా వాడతాను అన్నాను. ఇప్పుడు 15 నెలలు అయిందండి, అప్పటి నుంచి అలా వాడతాను. మీ ఒంట్లో ఎలా ఉంది? అందుకే ఇంకా అలా కంటిన్యూ చేస్తాను. అలాగే తగ్గిపోయింది వాడికి తగ్గిపోదు.